నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ధనా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 4 మీడియం సైజ్ టమాటోలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 6 to 7 స్పూన్స్ నూనె వేసుకొని అందులో మిక్సీ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటా ఆనియన్ పేస్ట్ గట్టిపడేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పేస్ట్ అనేది గట్టిగా అయ్యి ఆయిల్ వదులుతుంది కదా బయటికి, ఆయిల్ వదిలేంత వరకు కుక్ చేసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు పల్చగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, థిక్గా కావాలనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ యూజ్ చేశాను. ఇప్పుడు 1/2 కప్పు రోస్టెడ్ కాజు పౌడరు, కాజుని ఫస్ట్ మనము ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ పట్టుకోవాలి. ఆ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి కదా, బబుల్స్ రావడం స్టార్ట్ అవ్వగానే మనము 1/2 కప్పు బటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 70 to 80 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. బటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఈ టైంలో మనము 1/2 స్పూన్ షుగరు, సాల్ట్, మీరు ఎంత సాల్ట్ తింటే అంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ కసూరి మేతి నేను చేతిపైన ఇలాగ నలుపుకొని వేసుకున్నాను. టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ అండి, పాలు మీద మీగడ ఉంటుంది కదా అది 2 స్పూన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోండి ఇవన్నీ కలిసేలాగా. కలిపిన తర్వాత ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర తురుము వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.